అనంతపురంలో రేడియో కిసాన్ దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 15 రేడియో కిసాన్ దివస్ సందర్భంగా ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ బిఎస్ సుబ్బరాయుడు హాజరయ్యారు. సభాధ్యక్షులుగా ఆకాశవాణి సహాయ సంచాలకులు డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, కార్యక్రమ నిర్వాహకులు జి నాగేశ్వరరెడ్డి, జి శివశంకర్ రెడ్డి, గౌరవ అతిథులుగా గార్లదిన్న ట్రాక్టర్ నగర డైరెక్టర్ డాక్టర్ పిపి రావు, హార్టికల్చర్ డిడి శ్రీమతి పద్మలత, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంసి మద్దిలేటి, శాస్త్రవేత్తలు ఎం జాన్సన్, బి సహదేవరెడ్డి, కేపీ కిరణ్ కుమార్లు పాల్గొని ఈ సమావేశంలో ప్రసంగించారు. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలు పాటించి లాభసాటి పంటను సాగు చేయాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు రైతులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి అనంతతో పాటు పలు కేంద్రాలకు ప్రత్యేకించి ఈ రైతు కిసాన్ దివస్ ఈరోజు అంటే ఫిబ్రవరి 15 తారీఖున జరుపుకోవడంలో కార్యక్రమాల ద్వారా అందరినీ పలకరిస్తూ అందరినీ రికార్డ్ చేస్తూ దాదాపు 70 మంది దాకా మరి శాస్త్రవేత్తలు అయితే పని చేయలేము. మీరు రైతు దినోత్సవాన్ని జరపద్దు, ఏదో ఒక రెండు ప్రోగ్రామ్ రికార్డ్ చేసి అందించండి అన్నట్టు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పటికీ కూడా లేదు రైతు బిడ్డని నేను, అనంతపురం వాసిని నేను, అందులో అనంత రైతులు నేను, అనంత రైతుల కోసం ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసి తీరుతారు అని చెప్పేసి నాగేశ్వర రెడ్డి గారు ముందుకు వచ్చి దినాలు జరుపుకుంటాం. ఫాదర్స్ డే అంటాం, మదర్స్ డే అంటాం, నిన్నే జరిగింది వ్యాలెంటైన్స్ డే ప్రేమికుల రోజు. కానీ దాదాపుగా కొన్ని ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్న రైతుకి మాత్రం దినం లేదని చెప్పేసి అప్పట్లో ఆల్ ఇండియా రేడియో తరఫున కూడా మనం సపరేట్ రేడియో రైతు దినోత్సవం జరుపుకోవాలి ఫిబ్రవరి 15 అనుకొని ఈ రోజు నుంచి గత 10 సంవత్సరాల నుంచి మొత్తం దేశంలో ఆల్ ఇండియా రేడియో కేంద్రాల్లో ఈ రోజు రైతు దినోత్సవం జరుపుకున్నాం. రైతుకు సేవ చేస్తున్న అధికారులంతా కూడా ఇక్కడ ఉన్నారు. మరి రైతులు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి రైతు పక్షపాతికి మన సుబ్బయ్య సార్ వీళ్ళంతా కూడా ఎంతో ముఖ్యంగా పనిచేస్తారు. మొక్కజొన్నలకి ధాన్యపు గడ్డిని వేసుకొనేసి మీరు ఎక్కడ సైజ్ గడ్డిని తయారు చేసుకోవచ్చు. అనంతపురం జిల్లాలో మనం కరువు ఇంకా శాశ్వత అయిన తర్వాత రేడియోలో మరి కిసాన్ వాణి అనేటువంటి ప్రోగ్రాంలోను మరి వచ్చేసి సేద్యపు సూత్రులు అనేటువంటి ప్రోగ్రాంలో కూడా నేను మాట్లాడడం సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే రైతుకు సంబంధించి అనేక ప్రోగ్రామ్స్లో మాట్లాడుకుంటాం, అంటే దాంట్లో ఒక 50 మంది 100 మందితో మాత్రమే మాట్లాడగలుగుతాం. అదే 2 లక్షల మంది దాకా కూడా ఈ రేడియో ప్రసారం ద్వారా మాధ్యమం ద్వారా ఆల్ ఇండియా రేడియో వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇక సెరికల్చర్ గురించి మీ కన్నులు పండిన సరికలు తీసుకుంటారు, అక్కడే తీసుకోవాలి. శాస్త్రవేత్తలు తమ యొక్క అనుభూతితో తయారు చేసిన వంగడాలను ఈరోజు వినియోగించుకుంటారు. ఆలోచించాల్సిన విషయం, ఈ భూగోళం మీద జనం ఉన్నంత కాలం వ్యవసాయం ఉంటుంది. ఆ వ్యవసాయాన్ని మనము బాగు చేసుకోవాలి, నాశనం చేసుకోవాలి మన చేతుల్లోనే ఉంది. బాగు చేసుకోవాలంటే జీవావరణం పర్యావరణము బాగున్నప్పుడే మన వ్యవసాయం బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మన ఈ సృష్టిలో కోటాను కోట సూక్ష్మరాశులు కూడా మన జీవావరణాన్ని పర్యావరణాన్ని మనుషుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయవలసిందిగా ప్రతి రైతు నేను కోరుకుంటున్నాను. నేను దాదాపుగా నా పేరు రామకృష్ణ, మా నాదన్న పాటిపెద్ద ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రం 2012 నుంచి రాజీనేరు పొలాన్ని కష్టమో నష్టమో 2012 నుంచి 138 ఎకరాల పొలంలో చేస్తూ వస్తూనే ఉన్నాను. కొంచెం లేట్గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. ఇంకొకటి మనకు చింత అనేది ఏంటంటే ఇప్పుడు మామిడి అంట్లో లేకపోతే సీతాఫలం అంట్లో ఇట్లా ఈజీగా వచ్చేది కాదు, కొంచెం కష్టం అన్నమాట, అంటు పట్టించడం కష్టమవుతుంది. అందుకోసమని లేట్ అవుతుంది తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఎవరికి
చేయకూడదు అనే ఉద్దేశం కూడా మాకు లేదు. ఇన్సూరెన్స్ బేసిక్ గా ఆల్రెడీ పెట్టారు డాక్టర్ కి వాళ్ళందరికి కన్సల్ట్ హాస్పిటల్ లో ఇన్ఫార్మ్ చేసింది పూర్తిగా ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రమంలో అయినా కూడా వస్తుంది, ఈ నెలలో వస్తుంది, రేపు నెలలో వస్తుంది అని చెప్పి ఇప్పటికే నా దగ్గర పోయిన సంవత్సరం మిగిలిపోయిన అప్లికేషన్లు 40,000 అయితే ఈ సంవత్సరం కొత్తగా రిజిస్ట్రేషన్ అయినవి 12,450 అప్లికేషన్లు 16,000 hectares సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు చర్చలు సఫలీకృతం అయ్యి వదిలితే ఇమీడియట్గా ఈ 2 నెలల కాలంలో 20,000 hectares చేయించేదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ విధంగానే సిబ్బందిని అంతా సన్నద్ధం చేసి పెట్టడం జరిగింది. సో ఒకవేళ ఏది లేకపోతే శిక్షణ అన్న ఇచ్చేవాడిని ట్రైనింగ్లో, అప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఉండేది రైతులతో మాట్లాడుతున్నానని. ఇప్పుడు అది లేదు ఇది లేదు అన్నట్టు అయిపోయింది నా బతుకు. అయినా కూడా వదలకుండా పాత ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చాం. ఓన్లీ 19-20 సంవత్సరాన్ని క్లోజ్ చేసేస్తే ఈ జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు స్కీమ్ సాగింది అనే విధంగా చెప్పలేదు చెప్పబట్టాను 30 ఏళ్ళు ప్రాణ స్నేహితులు కానీ కృష్ణాంతికల్ లభించినంత సందేహం లేదు.
Thank you.